Hey guys, welcome back to the channel. So, ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే నేను ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మన ఛానల్లో చాలా చాలా ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ అండ్ కస్టమర్ రివ్యూస్ కూడా చాలా అయితే రాబోతున్నాయి. వాటన్నిటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ కనుక చూసుకున్న సేల్స్ అనేది చాలా వరకు తగ్గింది. అండ్ దానికి కల కారణాలు అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే బ్లాస్టింగ్ అనమాట. ఎలక్ట్రికల్ వెహికల్స్ పేలిపోతున్నాయి అని వాట్సాప్లో కావచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేదంటే యూట్యూబ్లో మనం చూసినవి కావచ్చు, లేదంటే న్యూస్ ఛానల్స్లో చూస్తున్నా కావచ్చు. సో ఇలా మనకి సోషల్ మీడియాలో చాలా వరకు స్ప్రెడ్ అవుతూ ఉంది. అండ్ పలానా దగ్గర పేలింది పలానా కంపెనీ పేలింది అని సో చూస్తూనే ఉన్నాము. సో దీనివల్ల ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క సేల్స్ అనేది చాలా వరకు డ్రాప్ అయిపోయింది. సో ఇంతకుముందు మనము యూట్యూబ్ ఓపెన్ చేస్తే వెంటనే మనకి ఫస్ట్ ఏదో ఒక ఎలక్ట్రికల్ వెహికల్ గురించి ఫస్ట్ పేజ్లోనే వచ్చేసేది. సో అంత ఫేమస్గా ఉండింది ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఆ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో. సో 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ సో అన్ని యూట్యూబ్ ఛానల్స్లో మనకి దాదాపుగా ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించే మనకి న్యూస్ అయితే కనిపిస్తూ ఉండేది. సో ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి కానివ్వండి, ఎలక్ట్రికల్ ప్రోడక్ట్స్ గురించి కానివ్వండి, లేదంటే అది సైకిల్స్ కావచ్చు, లేదంటే కార్స్ కావచ్చు, సో వీటి గురించి దాదాపు కూడా మనకి చాలా వరకు న్యూస్ అయితే తగ్గిపోయింది. మీరు చూడండి, సో ఇంతకుముందుతో కంపేర్ చేసి చూడండి. సో చాలా వరకు మనకి న్యూస్ అయితే తగ్గిపోయింది. సో దీని ద్వారా ఏమర్థమవుతుంది అంటే మనకి ఎలక్ట్రికల్ సేల్స్ ఏదైతే ఉందో ప్రీవియస్గా మనం కంపేర్ చేస్తే, సో దాన్ని బట్టి చూసినా సరే మనకి చాలా వరకు పెరగాల్సినటువంటి ఏదైతే సేల్స్ ఉందో, సో ఆ సేల్స్ అనేది మనకి అంత అయితే పెరగలేదన్నమాట. సో నెమ్మదిగా అయితే సేల్స్ అయితే పెరుగుతుంది, బట్ ఏదైతే అంచనా వేసామో అంచనా వేసిన దానంత అయితే స్పీడ్ అయితే అందుకోలేదన్నమాట. అండ్ దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి కస్టమర్స్లో అవేర్నెస్ లేకపోవడం ఒకటి, అండ్ రెండోది వచ్చేసి భయం అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏదైతే బ్లాస్టింగ్ జరుగుతుందో, సో ఈ బ్లాస్ట్ వల్ల ప్రతి ఒక్కరికి భయం అయితే ఏర్పడిపోయింది. అండ్ పెద్దవాళ్ళు చెప్తారు కదా, బతుకుంటే ఉప్పుగల్లు అమ్ముకొని బతకొచ్చని. సో అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెట్రోల్ రేట్ ఎక్కువైనా పర్లేదు, మనం అదే వాడుకుందాము, ఇవన్నీ బ్లాస్ట్ అయిపోతున్నాయి అది ఇదని. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది పెట్రోల్ వెహికల్స్ కూడా బ్లాస్ట్ అవుతున్నాయి, అలాగే మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా బ్లాస్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏది దేంట్లో అయినా సరే ఏ రంగంలో అయినా సరే మనకి ఫెయిల్యూర్ అనేది 1-2% ఖచ్చితంగా అయితే ఫెయిల్యూర్ అయితే ఉంటుంది. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి కూడా, అది ఏ రంగమైనా కావచ్చు, అది మీరు దేంట్లో తీసుకోండి. సో ప్రతి దాంట్లో అది ఎలక్ట్రికల్ వెహికల్ అనే కాదు, మన పెట్రోల్ వెహికల్స్ అనే కాదు, ఇక ఏదైనా కావచ్చు, అది కంపెనీస్ కావచ్చు, ఎక్కడైనా సరే మనకి డౌన్ఫాల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ దాన్ని రెక్టిఫై చేసుకొని ఎంతవరకు ఫాస్ట్గా ముందుకెళ్ళగలము అనే దాని మీదే మనకి ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో కంపెనీస్ అన్నీ కూడా మనకి దాదాపుగా కూడా అవే పనిలో ఉన్నాయి, వాటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటున్నారు. అండ్ బ్యాటరీస్కి సంబంధించి ఒక రూల్ని అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే తీసుకొచ్చింది. ఇకపైన బ్యాటరీస్ కూడా మనకి వెహికల్స్ ఏ విధంగా అయితే చెక్ చేస్తున్నారో బ్యాటరీస్ కూడా అదే విధంగా డబుల్ చెక్ చేసి మనకి బ్యాటరీస్ అయితే తీసుకురాబోతున్నారు అన్నమాట. సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, మీరు బంగారంగా అయితే కొనుక్కోవచ్చు, దానివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ మీరు బెస్ట్ కంపెనీ అయితే చూస్ చేసుకోండి. ఎవడో 120 కిలోమీటర్స్ ఇస్తున్నాడు, 150 కిలోమీటర్స్ ఇస్తున్నాడు, 200 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తున్నాడు అనేసి గుడ్డిగా వెళ్ళి కొనుక్కోకుండా, సో ఆ కంపెనీ నిలబడగలదా, మార్కెట్లో నిలబడగలదా, సో వాళ్ళు స్టాండర్డ్స్ అనేవి ఎంతవరకు ఫాలో అవుతున్నారు, వాళ్ళు మనకి సర్వీసెస్ సరిగా ప్రొవైడ్ చేయగలరా లేదా, అండ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే మనకి వారంటీ ఉందో కనీసం ఈ వారంటీ క్లెయిమ్లో కన్నా అన్ని సంవత్సరాలు ఆ కంపెనీ నిలబడగలదా లేదా అనేది చూసుకోండి. అండ్ కొన్ని కంపెనీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి కంపెనీస్ పేర్లు వద్దు, 150,000 రూపాయల వరకు ప్రైస్ ఉన్నా సరే ఇంతవరకు వాటిలో ఒక్క ప్రాబ్లం కూడా రానటువంటి కంపెనీస్ కూడా చాలానే ఉన్నాయన్నమాట. బట్ రీసెంట్గా మనకు ఒక పెద్ద కంపెనీ లైక్ మనకి ఏతర అవ్వచ్చు, సో ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేసింది. దానికి సంబంధించి వాళ్ళు కూడా మనకి రిప్లై అయితే ఇవ్వడం జరిగింది, ఎందువల్ల ఏమైంది అనేసి వాళ్ళు కూడా ఒక అనాలిసిస్ అయితే మనకి బయటకు రిలీజ్ చేశారనమాట. సో ఇదే విధంగా మనకి ప్రతి ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇంకా మనకి చాలా పెద్ద పెద్ద కంపెనీసే ఉన్నాయి, టీవీఎస్, ఐక్యూ కావచ్చు, సో ఇట్లా మనకి కంపెనీస్ అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి బెస్ట్ ప్రోడక్ట్స్ని రిలీజ్ చేస్తాయి. మీరు ఇక్కడ చూసుకోండి ఏవైతే బెస్ట్ కంపెనీస్ ఉన్నాయో అవి మనకి రేంజ్ అనేది 100 బిలోనే ఉంటున్నాయి. ఏదైతే మనకి మిగతా కంపెనీస్ ఉన్నాయో ప్రైవేట్ కంపెనీస్, అన్ని ప్రైవేట్ కంపెనీస్ అంటే లోకల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 120+ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నాయి అన్నమాట. సో ఆ బ్యాటరీస్ కూడా మనకి అదే విధంగా ఉంటాయి. సో వాటి సైకిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైకిల్స్ అనేవి చాలా ఫాస్ట్గా పూర్తయిపోవడం వల్ల, అండ్ ఏదైతే మనకి ఇన్బ్యాలెన్స్, సో ఏదైతే మనకి ఇంబ్యాలెన్స్ ఉంటుందో, సో ఆ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా మనకి ఈ బ్లాస్టింగ్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. లోపల ఏదైతే బ్యాటరీ ప్యాక్ ఉందో ఆ బ్యాటరీ ప్యాక్లో ఉన్నటువంటి సెల్స్ యొక్క ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు, లేదా పవర్ యొక్క ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు. సో ఆ పవర్ అంతా కూడా మనకి సేమ్గా సప్లై చేసేటువంటి కన్వర్టర్ అయ్యవచ్చు. సో వీటిలో ఉండేటువంటి సెన్సార్ ప్రాబ్లమ్స్ అయి
ఉండొచ్చు. సో ఇట్లా మనకి చాలా ఫ్యాక్టర్స్ మీద అయితే డిపెండ్ అయి ఉన్నాయి. అండ్ వాటిలోకి వాటర్ పోవడం అవ్వచ్చు, సరిగా మెకానిజం పనిచేయకపోవడం అవ్వచ్చు, సో బ్యాటరీ లీకేజ్ అవ్వచ్చు, ఇట్లా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని అయితే కంపెనీస్ మన ముందుకైతే వస్తున్నాయి. సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మీరు ఎలక్ట్రికల్ వెహికల్ని అయితే బై చేయొచ్చు. బట్ మంచి కంపెనీ చూస్ చేసుకోండి, సో అదొక్కటే చెప్పదలుచుకుంది. సో మంచి కంపెనీ చూస్ చేసుకోవడం వల్ల మీరు బెటర్ వెహికల్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో చాలా వరకు వెహికల్ సేల్స్ అయితే తగ్గిపోయాయి, చాలామంది భయపడిపోతున్నారు. అండ్ చాలామంది కూడా నన్ను అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లోనే, ఎక్కువ మంది అడిగారు నన్ను, దగ్గర దగ్గర ఒక 100+ పీపులే అడిగారు. లాస్ట్ 15 డేస్లో 100+ పీపులే అడిగారు. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది చాలామంది భయపడుతున్నారు అని. సో అందుకోసమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు భయం లేకుండా వెహికల్స్ అయితే కొనవచ్చు అనమాట. సో ఇదే గైస్ వీడియో, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బై బై.